ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే అంటూ రామ భక్తులంతా ఆ బాల రాముని దర్శనం కోసం తపిస్తున్న సమయం ఆసన్నమైంది. అలా సాకేతపురిలో జన్మించి సరయూ నది ఒడ్డున ఆటలాడి తండ్రి మాట జవదాటని పితృవాక్య పరిపాలకుడిగా ఎదిగి హిందూ జన హృదయ సామ్రాట్టుగా విరాజిల్లుతున్న ఆదర్శ పురుషుడు. అవతార మూర్తి ప్రాణ ప్రతిష్ఠ సుముహూర్తానికి ఇంకా కొన్ని గంటలే ఉంది. బాలరాముణ్ణి కనులారా తిలకించి పులకించే క్షణాలు దగ్గరకొచ్చేశాయి. మరపురాని ఈ వేడుకలను కనులారా వీక్షించేందుకు సంబరాల్లో ప్రత్యక్షంగా పాలు పంచుకొని ఆ జ్ఞాపకాలను మనసు పొరల్లో దాచుకునేందుకు దేశం నలుమూలల నుంచి తరలివస్తున్న భక్తులతో అయోధ్యాపుర వీధులన్నీ నిండిపోయాయి. లౌడ్ స్పీకర్లలో వినిపించే రాముడి పాటలతో, రామయ్య భజనలతో మారుమోగుతున్నాయి. రెపరెపలాడుతూ ఎగిరే రామధ్వజాలతో, రామనామ సంకీర్తన చేసే సాధు సంతులతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ఇక ఈ సందడి నడుమ ఈ మధ్యాహ్నం 12:30 అభిజిత్ లగ్నంలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం మొదలు కానుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ కార్యక్రమంలో పాల్గొని రాముడి విగ్రహం కళ్లకు కట్టిన పసుపు వస్త్రాన్ని తొలగించి తొలి దర్శనం చేసుకుంటారు. ఆ తర్వాత స్వామివారికి హారతి ఇస్తారు. మంగళవారం నుంచి భక్తులకు బాలరాముడి దర్శన భాగ్యం కలగనుంది. కాగా ప్రాణ ప్రతిష్ఠ అనంతరం రామ్ లల్లాకు ముందుగా నివేదించే 56 రకాల భోగ్ ప్రసాదం ఇప్పటికే లక్నో నుంచి అయోధ్యకు చేరుకుంది. రామ మందిరం ప్రతిష్ట కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఆలయ ప్రాంగణంలో దాదాపు 2 గంటల పాటు మంగళ ధ్వనులు ప్రతిధ్వనించనున్నాయి. దీనికోసం భారతీయ సంప్రదాయానికి చెందిన ఘటం, మృదంగం, నాదస్వరం, వీణ తదితర 50 రకాల సంప్రదాయ సంగీత వాయిద్యాలను సిద్ధం చేశారు. ఈ ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. దాదాపు 70 సంవత్సరాల పాటు ఒక గుడారానికి పరిమితమై అక్కడే పూజలందుకుంటున్న పాత రామ్ లల్లా 21న రాత్రి శయన హారతి అనంతరం 22న సోమవారం కొత్త ఆలయంలో నిద్ర లేవనున్నారు. నిన్న రాత్రి హారతి తర్వాత పాత విగ్రహాన్ని నూతనంగా నిర్మించిన రామ మందిరంలోకి తరలించారు. అలాగే లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, స్వామి హనుమ విగ్రహాలను కొత్త ఆలయంలోకి తీసుకువెళ్లారు. దశాబ్దాల అనంతరం ఈ నెల 20-21వ తేదీల్లో పాత ఆలయం మూసి ఉండడంతో భక్తులకు వరుసగా 2 రోజుల పాటు రామ్ లల్లా దర్శనం లభించలేదు. ఇప్పుడు వారందరికీ ఆయన కొత్త మందిరంలో దర్శన భాగ్యం కలిగించనున్నారు. కొత్తగా ప్రతిష్ఠించే బాలరాముడి విగ్రహం ముందు భాగంలోనే ఈ విగ్రహాలను కూడా ఉంచుతారు. రామ్ లల్లా పాత విగ్రహం ఎత్తు కేవలం 6 అంగుళాలు మాత్రమే కాగా మిగిలిన విగ్రహాలు అంతకంటే చిన్నవి. ఈ నేపథ్యంలోనే పెద్ద విగ్రహాన్ని తయారు చేయించాలని ట్రస్ట్ నిర్ణయించింది. బాలరాముడి ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకుని ఈ సాయంత్రం అయోధ్య నగరాన్ని 10 లక్షల మట్టి దీపాలు వెలిగించనున్నారు. నగరంలోని 100 ఆలయాలతో పాటు ఇతర ప్రధాన కూడళ్లను దీపాలతో అలంకరిస్తామని ట్రస్ట్ అధికారులు వెల్లడించారు. ఇక అయోధ్యలోని రామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టకు సంబంధించిన పూజా క్రతువులో 121 మంది ఆచార్యులు పాల్గొంటున్నారు. కాగా అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిరం నిర్మాణానికి ఇప్పటి వరకు 1,100 కోట్లకు పైగా ఖర్చయిందని, మిగిలిన పనులు పూర్తి చేయడానికి మరో 300 కోట్లు అవసరమవుతాయని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కోశాధికారి గోవింద్ గిరి తెలిపారు. పాత రామ్ లల్లా విగ్రహం 5-6 అంగుళాలు మాత్రమే ఎత్తు ఉండడంతో 25 నుంచి 30 అడుగుల దూరం నుంచి దర్శించుకోవడానికి భక్తులకు సాధ్యం కాదని, అందుకే పెద్ద విగ్రహం ప్రతిష్ఠిస్తున్నామని ఆయన వివరించారు. సంప్రదాయ నాగర శైలిలో రామ మందిరం నిర్మితమవుతోంది. ఈ మందిరం పొడవు 380 అడుగులు, వెడల్పు 250 అడుగులు, ఎత్తు 161 అడుగులు. 3 అంతస్తులుగా ఉండే రామ మందిరంలో ఒక్కో అంతస్తు 20 అడుగుల ఎత్తు ఉంటుంది. ఈ ఆలయంలో 392 స్తంభాలు, 44 ద్వారాలు ఉన్నాయి. మొదటి అంతస్తులో శ్రీరామ దర్బారు ఉంటుంది. ఇక్కడ మొత్తం 5 మండపాలు ఉంటాయి. తూర్పు వైపు ఉన్న సింహద్వారం నుంచి భక్తులు 32 మెట్లు ఎక్కి ఆలయం లోపలికి ప్రవేశిస్తారు. మందిరం చుట్టూ 732 మీటర్ల పొడవు, 14 అడుగుల వెడల్పుతో దీర్ఘ చతురస్రాకారంలో భారీ ప్రహారీని నిర్మించారు. ఈ ప్రహారీ 4 మూలాల్లో సూర్యుడు, దేవి, భగవతి, వినాయకుడు, శివుడి మందిరాలు ఉన్నాయి. ఉత్తర భాగంలో అన్నపూర్ణాదేవి, దక్షిణ భాగంలో హనుమాన్ గుడి ఉన్నాయి.